పార్టీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్య అతిథిగా వచ్చిన మన అమ్మాయిలు ఎమ్మెల్యే సుధామణి గారికి ఈ వేదిక అనుకున్న పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏనాటి తన అనుబంధమో మాకు తెలియదు, కానీ మా కుటుంబానికి పత్తిగూరి చిన్నప్ప కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇందాకనే మా మిత్రుడు జాకబ్ అయితేనేమి, మరి పిచ్చయ్య అయితేనేమి, కత్తి బ్రహ్మ అయితేనేమి, వీళ్ళంతా మన నరసింహ గారు, మేమంతా క్లాస్మెంట్స్ను. మరి దళితుల కోసం పోరాటం చేసిన మన 18 నియోజకవర్గంలో ఇద్దరు అయితే వ్యక్తులు, సూర్యచంద్రంలో మాదిరి ఒకరు పత్రికూరు చెన్నప్ప గారు అయితే, మరొకరు విజయ కాన్స్టేబుల్ గారు. వీళ్ళిద్దరూ అంటే ప్రపంచం ఉన్నంత వరకు సూర్యచంద్రులు ఏ విధంగా ఉంటారో, మరి దళితుల పోరాటంలో పోరాట స్ఫూర్తిని కలగజేసిన వారిలో మన నియోజకవర్గం నుంచి ముఖ్యంగా మరి పత్రికూరు చెన్నప్ప గారు ఒకరైతే, మరి ఎన్టీ కాన్స్టేబుల్ గారు ఒకరని చెప్పొచ్చు. వారిద్దరితో కూడా నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి మన బత్తేరి గ్రామంలో, మన బత్తేరి నియోజకవర్గంలో మరి బడి బలహీన వర్గాలకు ఎలాంటి హాస్టల్ వసతి లేని సందర్భాలలో మరి మన పెద్దలకు చిన్నప్ప గారు ముందుకు వచ్చి ఒక హాస్టల్ను ఏర్పాటు చేయడం, అందుకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా మేమే సప్లై చేస్తున్నాం. ఆ సందర్భంలో అనేక ప్రయాణంలో మనకు వచ్చి సరుకులు తీసుకుపోయిన వ్యక్తులే నాకు చాలా గుర్తుంది. కాబట్టి 1970 సంవత్సరం నుంచి కూడా పెద్దలకు చిన్నప్ప సేకరించిన తర్వాత ఎల్టీ కాన్స్టెంట్ గారితో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఎవరు డబ్బు ఇచ్చినా డబ్బు ఇవ్వకపోయినా పేదల వర్గాన పోరాటం చేయడమే నాకు మా తల్లి గారు చెప్పినారు. మరి చంద్రబాబు గారి గురించి సమాజంలో ఒక ఇందాకనే మన వ్యక్తులు కూడా చెప్పారు గాంధీ మహాత్మ గారితో అందరితో కూడా సంబంధాలు ఉన్నాయని. మరి ముఖ్యంగా మన చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో ఇతిహాస యొక్క పాత్ర వహించినారు. ఆ కాంగ్రెస్ పార్టీలో మాతో కూడా కలిసి ఆయన అనేక కార్యక్రమాలలో పాల్గొనము, ప్రచారాలు చేయడం కూడా సాగించినాం. అనేక సార్లు మేము విజయం కూడా సాధించినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి రాజశేఖర్ సార్తో కూడా చిన్నప్ప గారికి మంచి సంబంధాలు ఏర్పడినాయి. అంతేకాకుండా బడుగు బలిన వర్గాల కోసమే కాకుండా కులమతాలకు అత్యంతంగా కూడా మరి వారి ఆచార్య వినోబాయి వారి ఉద్యోగ భూదాన్ని ఉద్యోగంలో కూడా పాల్గొని మన రాయలసీమ అంతా కూడా బడుగు బలిన వర్గాలకే కాకుండా ఇతర కులస్తులు కూడా మరి భూమి లేని నిరుపేదలకు భూములు ఇప్పడము, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పడం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. అందుకు మా వంతు సహాయ సహకారాలు కూడా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మన పెద్దలు ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఆర్థికంగా ముందుకు ఆర్థిక పుష్టి కలిగి ఉండాలా. అందులో మన మడకలపల్లి సుబ్రహ్మణ్యం గారు కన్నమేద ఉన్నారు, మా తల్లి గారు పద్ది నరసింహ గారు, మరి సింగసాని గురయ్య కోటేజీలో ఉన్నాడు ఆయన ఒకటి గురయ్య కూడా అంటారు ఆయన, మరి కోర్మాలలో ప్రసాద్ కొండాయని వీళ్ళ నలుగురు ఆయనకు ఇరుపుల మేపులా ఉండి ఆయన చేపడుతున్న కార్యక్రమాలు అనేవి కూడా ముందుకు వచ్చి ఆయన ముందుకు తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి. అందులో మేము కూడా భాగస్వామ్యం లేనందుకు మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా 26 సంవత్సరాల తర్వాత మరి ఆయన కానీ సమాజానికి చేసిన సేవలను గుర్తించుకుంటూ మనం ఈరోజు ఈ సభను ఏర్పాటు చేస్తున్నామంటే ముఖ్యంగా అభినందించవలసిన విషయం. దీంట్లో యశ్వంత్ గారి పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. మరి ఆయన మన దగ్గరకు వచ్చి సారికి దళితుల మీద ఎక్కువ ప్రేమ ఉంది అంటే మీరు అనుకోవచ్చు ఈయన ఏదో మైక్ పట్టుకున్నాడు కాబట్టి నాలుగు మాటలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు ఏమో అని మీకు ఒక సందేహం కూడా రావచ్చు. మనకు 3 కిలోమీటర్ల దూరంలో శ్రీవారపల్లి గ్రామం ఉంది, అక్కడ 2 దళితవాడ ఉన్నాయి, ఒకటి గోపురం మండలానికి సంబంధించింది, మరొకటి బత్తేరు మండలానికి సంబంధించింది. ఆ 2 ప్రాంతాలలో కూడా రాముల దేవాలయాలు నిర్మించిన ఘనత మా తండ్రి గారితే. వాటికి కావలసిన విగ్రహాలు అయితేనేమి, మంచి చెట్టు అయితేనేమి, అన్నీ కూడా మా తండ్రి గారే దానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ విధంగా తొలి నుంచి కూడా మాకు దళితులపైన బడుగు బలిగిన వర్గాలపైన ఎక్కువ అభిమానం ఉంది. ఈనాటికి కూడా మన ప్రసాద్ అయితేనేమి, కేశవ గారు అయితేనేమి, ఎవరు వచ్చినా కానీ నా ముందు సహాయ సహకారాలు అందజేస్తూ వాళ్ళను న్యాయపరంగా ముందుకు
ఉత్తరత్రంలో నా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ